నమస్తే. తెలంగాణలో ప్రధానమైన సమస్య అనుకోండి, గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. సో ఇప్పుడున్న ప్రభుత్వం దాని మీద మేము విచారణ చేస్తాం. చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, ఈ మేడిగడ్డ ఎట్లా కుంగింది, దాని మీద విచారణ చేయబోతున్నాం. ఏకంగా అదే ప్లేస్లోకి వెళ్ళి మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని ఒక వ్యవహారం నడుస్తూ ఉన్నది రాష్ట్రంలో. సో మనం ఏమంటున్నామంటే, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి, దాదాపు 100,000 కోట్లకు పైన బడ్జెట్ కాబట్టి, రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ ఎల్ఎన్టీ కంపెనీ పనులు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నది, ప్రభుత్వం కూడా సహకరిస్తున్నది. సో ఇది అడుగు ముందుకెయ్యాల్సిన అవసరం ఉందా, లేదు ఆపేయాల్సిన అవసరం ఉందా? ఎందుకు కాళేశ్వరం ఎత్తిపోతలు కాదు తిప్పిపోతలు అన్నారు? ఎకరం పారించాలంటే చాలా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది అన్నారు. ఇవన్నీ చెప్పినప్పుడు మళ్ళీ ఆ ప్రాజెక్టుని కట్టి ముందుకు తీసుకెళ్ళడం అవసరమా? లేదు గతంలో గత ప్రభుత్వం తుమ్మిడిహెట్టు నుంచి ఏదైతే కాలువలు దాదాపుగా తవ్విందో అక్కడి నుంచి తీసుకెళ్ళి ఎల్లంపల్లిలో నీళ్లు తీసుకురావడం బెటరా? సో ఇట్లా రకరకాల చర్చలు జరుగుతున్నాయి, ఏం చేయాలి ఇమీడియట్గా? సో నా ముందు నిష్ణాతులైన రిటైర్డ్ ఇంజనీర్స్ ఉన్నారు, వీళ్ళంతా ఎక్స్పర్ట్స్. నా ముందు పెంటారెడ్డి గారు ఉన్నారు. పెంటారెడ్డి గారు మీకు అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అడ్వైజర్గా ఉన్నారు ఈ ప్రాజెక్టుల విషయంలో, ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో. సార్ టోటల్గా ఎలక్ట్రిక్ వర్క్స్ ఇవన్నీ కూడా చూసుకున్నారు, ఆ విషయంలో ఆయన నుంచి అన్నీ ముందుకెళ్ళేది. సో ఒక రకంగా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు అంశం వచ్చినప్పుడు సార్ ఆర్టికల్స్ చాలా ఎక్కువగా మనం మీడియాలో పేపర్స్లో చూసి ఉంటాం. సో ఐ థింక్ నేను అనుకున్నా మీది ఫస్ట్ ఇంటర్వ్యూనా సార్? అంటే నాతో ఫస్ట్ ఇంటర్వ్యూ, ఐ థింక్. యా మాట్లాడదాం. పెంటారెడ్డి గారు ఉన్నారు అండ్ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. రామకృష్ణారెడ్డి గారు కూడా రిటైర్డ్ ఇంజనీర్, సార్ కూడా భీమా నెట్టెంపాడు ఈ ప్రాజెక్టుల విషయంలో కూడా చాలా గట్టిగా పనిచేశారు. అండ్ రంగారెడ్డి గారు మనందరికీ తెలుసు. సో ఆల్రెడీ ఆయన సారు చాలా ఇంటర్వ్యూస్ చేశారు కాళేశ్వరం మేడిగడ్డ మునిగిన సందర్భంలో కూడా. సార్ నమస్తే ముగ్గురికి ఒకటే సార్. నమస్తే సార్. నమస్తే. ముందుగా పెంటారెడ్డి గారు, సో మీరే రాశారు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఇన్ తెలంగాణ స్టేట్స్ అని. అవునండి. సో ఇవాళ మీరేం చెప్పదలుచుకున్నారు, గవర్నమెంట్ మారింది, గత ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని తెర మీదకి తీసుకొచ్చింది, మేడిగడ్డ కుంగింది, అన్నారం పరిస్థితి అదే, సుందిళ్ళకు కూడా అదే పరిస్థితి రాబోతున్నది అని అంటున్నారు. ఇప్పుడు ఆ మేడిగడ్డని మళ్ళీ తిరిగి కొంత కట్టే ప్రయత్నం చేస్తున్నారు, అంటే కుంగిపోయిన బ్లాక్స్ని మళ్ళీ రిపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న యాజ్ ఆన్ టుడే సిచ్యువేషన్ ఏంటి ఈ ప్రాజెక్ట్ గురించి అని మీరు చెప్తారు? నా అభిప్రాయము, ఇప్పుడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మేడిగడ్డ అన్నారం సుందిల్లో ఐడియా ఉంది, మంచిదే, కానీ ఏమైంది ప్రాబ్లం? ఇప్పుడు మనం గత నాలుగు సంవత్సరాలను చూస్తుంటే మనం పంపు చేస్తున్నాము, అది కొంచెం ప్రోగ్రాములు సరిగ్గా చేయకపోవడం వలన మనం పంపు చేయడం అవుతుంది. పంపు చేసి నీళ్లు ఎల్లంపల్లి నింపినామంటే ఆ టైంకల్లా వరదలు వచ్చేస్తున్నాయి, కడెం నుంచి అని మన ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చేసి మళ్ళీ నీళ్ళని కిందికి పోతున్నాయి. ఈ సందర్భంగా మనకున్న ఫైనాన్షియల్ పొజిషన్, ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొత్తగా వచ్చింది, ఫండ్స్ పొజిషన్ చాలా కష్టంగా ఉంది. ఈ పరిస్థితిలో మేడిగడ్డ అన్నారం సుందిల్లో ఎంక్వైరీ చేసి అది సబ్జెక్టు ఎట్లా ఉంది, ఎవరు రెస్పాన్సిబుల్, ఏం చేయాలా అనే పాయింట్లు ఆలోచిస్తూ అది ఓ సైడ్ నడిపించాలి. కానీ ఇప్పుడు దాన్ని రిపేర్ వర్క్ చేసుకుంటే నాకు తెలిసిన ఐడియా ప్రకారం అట్లీస్ట్ 500, 700, 800 కోట్ల దాకా అయ్యేటట్లుంది పరిస్థితి ఇప్పుడున్నది. సివిల్ ఇంజనీర్స్తో మాట్లాడితే ఒక్కో ప్రాజెక్టుకు 500 కోట్లు తప్పకుండా పెట్టవలసి వస్తుంది, పెట్టి రిపేర్ చేయాలి. రిపేర్ చేస్తే ఈ 1500 కోట్లు పెడితే ఆల్రెడీ 90% వర్క్ అయిపోయి ఉన్నాయి, 80% వర్క్ అయిపోయి ఉన్నాయి, అవన్నీ అన్నీ మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ సందర్భంలో నేను చెప్పేదలుచుకుంటే గవర్నమెంట్కు నా సలహా అనండి, నా ఒపీనియన్ గవర్నమెంట్ తెలపడం అనండి, అవి రిపేర్ చేయడం కొంచెం తొందరపడకుండా రిపేర్ సంగతి పక్కకు పెట్టేసి ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేసుకుంటూ మనం వేరే ప్రాజెక్టులుగా కాన్సన్ట్రేట్ చేస్తే, పర్టికులర్గా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కాన్సన్ట్రేట్ చేస్తే మొన్ననే పంపులు తిప్పాము, అయితే చూస్తుండొచ్చు పంపులు తిప్పాము, ఇంటర్మీడియట్ కెనాల్ ఒకటి త్రూ కాలేదు, అదైతే మనకు వైదుల పంపు తిప్పుకోవచ్చు, లేకపోతే వట్టెం తిప్పవచ్చు, మన కరువైన నీళ్ళు పడేయచ్చు, తర్వాత డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ చేస్తే ఆయకట్టు స్టార్ట్ అవుతుంది. మొన్నే మంత్రి గారు చెప్పారు పాలమూరు తిప్పారు, ఓ పంపు తిప్పారు, నీళ్ళు నింపారు, ఎక్కడ ఎకరం కన్నా భారించారండి. అది మనకు ప్రజల మధ్యన పెంచుకోవాలా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కనుక ప్రజల మధ్యన అభిప్రాయం కలవాలంటే ఆయకట్టు నీళ్ళు ఇవ్వాలా. చెరువులు కుంటలు నింపినామో నీళ్ళు ఎక్కడ పోలేదు, ఎలక్ట్రిసిటీ బిల్స్ పెరిగిపోయినాయి, ఎందుకు పెరిగిపోయినాయి, నీళ్ళు వచ్చినాయి, ఎక్కడ నీళ్ళు ఆయకట్టు పోలేదు, పంపులు ఎక్కువైపోయినాయి, దాంతో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెరిగిపోయినాయి, ఎలక్ట్రిసిటీ లోడ్ పెరిగిపోయింది, అబ్నార్మల్ లోడ్ వలన ఫైనాన్షియల్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఇవాళ తీసింది. అవును. ఇటువంటి అవాయిడ్ చేయడానికి ముందు కెనాళ్ళు పెట్టి ఉన్న వాటర్ను, వచ్చిన వాటర్ పంపు చేయగలిగిన వాటర్ను ఆయకట్టుకు పొలంకు నీళ్ళు ఇచ్చేస్తే
పవర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, మన నీళ్ళు ఉపయోగపడుతుంది, రైతులు సంతోషపడతారు. కానీ యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మీరు కేసీఆర్తో 10 సంవత్సరాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చాలా కీలక భూమిక పోషించారు. ఇప్పుడు ఎందుకు మీరు సడన్గా ఈ లైన్ తీసుకున్నారు? ప్రభుత్వం మీరు ముందు నుంచి వ్యతిరేకించారా, లేకపోతే ఇంటర్నల్గా ఉండి వ్యతిరేకించారా, ఎట్లా? ఈ ప్రభుత్వం మారినందుకు నేను మారడం కాదండి, పరిస్థితి లేదంటే నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్. సో మీరు ఈ సివిల్ సంబంధం ఏది సంబంధం లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను అడ్వైజర్గా జాయిన్ అయిన వెంటనే ఈ ఫస్ట్ పాలమూరు స్టార్ట్ అయింది. పాలమూరు అప్పుడు నాకు గవర్నమెంట్కు కొంచెం బ్యాడ్ అభిప్రాయం జనరేట్ చేశాను నా మీద గవర్నమెంట్లో. చేసినందు వల్ల ఏంది, మా డిపార్ట్మెంట్కు నేను అన్వాంటెడ్ గెస్ట్ కింద ట్రీట్ చేశారు. ఇవంతా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చారు ప్రతి ఫైల్ పెంటాయిడ్ ద్వారా పంపాలని. కానీ అయినా మా వాళ్ళు తీసుకు పెంటాయిడ్ ద్వారా పంపాల్సిన అవసరం లేదు, పెంటాయిడ్ ఓన్లీ సుప్రీం ఇంజనీరే, మేము ఈఎన్సీలము అనే ఉద్దేశంతో జనకోవాలతో ముద్రలు కొట్టించుకొని ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. ఒరిజినల్గా ఈ డాక్యుమెంట్ తయారు చేసినప్పుడు, ఈ టెండర్లు తయారు చేసినప్పుడు నాకు వెట్టింగ్కి వచ్చినాయి కాదన్ను. వెట్టింగ్కి వచ్చినప్పుడు మేడిగడ్డ 126 మీటర్లు పెట్టాము. మేడిగడ్డ 126 మీటర్లు పంప్ హౌస్ ఉండాలా, పైన పంప్ హౌస్ ఉండాలా, పైకి ఉండాలా. కాదు, వీళ్ళు ఏం చేశారు, దాన్ని ఇది జనకోవాల అప్రూవల్ చేసినప్పుడు ఎవరు ప్రపోజ్ చేశారో, ఎట్లా ప్రపోజ్ చేశారో, ఏ ఫైల్ నా దగ్గర రాలేదు. ఒక్క మేడిగడ్డ అన్న సుంద్ర ఫైల్ ఏది నా దగ్గర రాలేదు. అంటే మీరు ఏమి మీరు క్లియర్ చేయలే? నా దగ్గర రాలేదు, నా సంతకాలు కూడా లేవు, నేను క్లియర్ చేయలేదు. ఎప్పుడు మీరే కదా సార్ మొత్తం ఉన్నది, సలహాదారు మీరే. సలహాదారు పంపలేదు ఫైల్. సలహాదారు ఎప్పుడు ఫైల్ రావడం? సంతకం పెట్టాలిగా, సంతకం అవసరం లేదు. లేదు, సంతకాలు లేవు ఇక్కడ, మీరు చూడండి ఎక్కడ సంతకాలు లేవు. ఒరిజినల్ డాక్యుమెంట్ వెట్టింగ్లో ఉన్నాయి, ఒరిజినల్ టెండర్ డాక్యుమెంట్లో నా సంతకాలు. తర్వాత ఏ ఫైల్ ఎక్కడ నా సంతకం లేదు, మీరు చూడండి ఎక్కడ సంతకం లేదు. నేను ముందు 126 పెట్టింది కూడా అసలు ఈనాడు వాళ్ళు ఒకసారి డాక్యుమెంట్ కూడా పేపర్లు వేశారు, అడ్వైజర్ గారు పెట్టింది అది. తర్వాత అడ్వైజర్ గారు ఎక్కువ చేస్తాడు కాదు, నేను ఒప్పుకోలేదు. అంటే 126 మీరు అన్నారు, వాళ్ళు 120 పెట్టారు. 120లో పెట్టారు. సో ఇది అన్నారు అన్నారం 131లో పెట్టాము, 125లో పెట్టారు. ఇప్పుడు లోపలికి అదొకటి. ఈ మేడిగడ్డ ఏం చేశాను, మీరు అక్కడ క్వార్టర్స్ ఉన్నాయి చూసింటారు మేడిగడ్డ, అక్కడ ఆ క్వార్టర్ దగ్గర పంప్ హౌస్ పెట్టాను నేను. అంటే నీళ్ళ నుంచి చాలా దూరం పెట్టేది ఎత్తు మీద పెట్టాము పంప్ హౌస్. ఎత్తు మీద పెట్టినప్పుడు మనము నీళ్ళు వచ్చే ప్రసక్తి ఎప్పుడు రాదు, ఏ పరిస్థితి వచ్చేది కాదు. అది తీసుకుపోయి లోపలికి తీసుకెళ్లారు, ప్రెషర్ మీద లెంత్లు పెంచుకోవడానికి. ఇవన్నీ జరుగుతున్నాయి ప్రశాంత్, దానివల్ల కాంట్రాక్టర్కి కాంట్రాక్టర్ బెనిఫిట్ అవుతుంది. అది ఎవరెవరు బెనిఫిట్ అవుతుంది వాళ్ళ విషయం అది నాకు తెలియదు, కానీ బట్ జరిగింది అది. మరి మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పాలి కదా, ప్రతిరోజు కలుస్తుంది. చెప్పడం జరిగింది, పాలమూరుకు చెప్పేందుకే చాలామంది అనకూడదు. అప్పుడు ముజికి ముఖ్యంగా హరీష్ రావు గారు ఉన్నారు, కొన్ని విషయాలు మనం చెప్పకూడదు కానీ చెప్పాలి. దాంతో మాకు అది కొంచెం డిఫరెన్స్ అపీనియన్ పెరిగిపోయింది. ఏది మీరు అంటుంది, కల్వకుర్తి హరీష్ రావు గారు మంత్రి గారికి అండర్ గ్రౌండ్ సర్ఫేస్ పంపులో డిఫరెన్స్ అపీనియన్ పెరిగిపోయింది. నేను చెప్పిన మాటలు ఏమి వినే పరిస్థితులు ఎవరు లేరు, నేను చెప్పడానికి ఆపర్చునిటీ కూడా ఇవ్వట్లేదు, చెప్పినా వింటట్లేదు. ఒకసారి చెప్పడం జరిగింది, సార్ ప్రెషర్ మీద పెంచుతున్నారు, పంప్ దూరం పెడుతున్నాడు, ఒకసారి ఓవరాల్గా చెప్పడం జరిగింది. నువ్వు పెట్టుకున్నది మా మేము ఇచ్చింది సంతకాలు చేసి పుష్ చేస్తానికా, లేక అడ్డం పెట్టడానికా అనే మాట జరిగింది ఫేస్ టు ఫేస్. ఎవరు ముఖ్యమంత్రి గారు అన్నారు? ముఖ్యమంత్రి గారు లేరు ఇరిగేషన్ అప్పుడు. మరి ఎవరు అన్నారు ఈ మాట? అప్పుడు ఇరిగేషన్ మంత్రి గారు ఎవరు? హరీష్ రావు గారు. ఆ సందర్భంలో అన్నాడు, నేను అన్నిటికీ అడ్డం పెడుతుంటారు, ఎందుకు మీరు అడ్డం పెట్టుకోవడానికి అడ్వైజ్ పెట్టుకుంది నీకు పుష్ చేయడానికి అని. అప్పుడు నేను కొత్త ఉన్నా, నా కెపాసిటీ వాళ్ళకి తెలియదు. ఓకే, నా కెపాసిటీ ఎప్పుడు తెలిసిందంటే కల్వకుర్తి కమిషన్ చేసినప్పుడు తెలిసింది. అప్పటి నుంచి ఫాలో కావద్దు. అప్పటి నుంచి కూడా వీళ్ళు పంపట్లేదు డ్రాయింగ్లు అని చెప్పాము. సెక్రటరీ గారు కూడా ఒకసారి చెప్పారు, డ్రాయింగ్లు అడ్వైజర్ గారు రూట్ చేయండి అంటే, కాదు సార్ ఇది జనకోవాల ముద్ర కొడుతున్నారు అందుకే మేము చేసుకున్నాం సార్ అని అయిపోయింది అన్నారు. సరే అయిపోయిందని మనకి ఎందుకు, అప్పటి నుంచి ఏ ప్రాజెక్ట్ వచ్చినా తర్వాత అప్పుడు నాకు డ్రాయింగ్ రావడం మొదలుపెట్టినాయి. సెక్రటరీ గారు ఇంటర్ఫేర్ అయ్యి, స్మితా మేడం కూడా ఇంటర్ఫేర్ అయ్యి, అని పెంటాడికి పంపండి, పెంటాడి సంతకం లేకుండా ఏ ఫైల్స్ ఎవరికి వెళ్ళదు అని అన్నారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే పవర్ సెంటర్లు అయిపోయారా, ఇట్లా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సలహాదారుని మిమ్మల్ని పెట్టుకున్నారు, మీ దగ్గరికి డ్రాయింగ్స్ దానికి పర్మిషన్ తీసుకోలేదు, కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ అదాడి అనే ఫీలింగ్ వెళ్ళిపోయారు. ఎవరైనా? వెంకటేశ్వరరావు, హరిరామ్ గారు, వీళ్ళిద్దరు ఈఎన్సీలు. ఆయన ఆఫ్టర్ ఆల్ ఎస్సీ రిటైర్మెంట్ మేమెందుకు ఇవ్వాలా అనే ఫీలింగ్ చాలా ఉండేది. నేను ఒక లెటర్ కూడా రాస్తే కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఆయన బయట ఎట్లుందంటే, పెంటారెడ్డి గారి నమస్తే తెలంగాణ ఆర్టికల్స్ వస్తే మొత్తం కేసీఆర్ని మొత్తం ఎత్తి ఆకాశానికి ఎత్తుతున్నాడు, అంతా పెంటారెడ్డి చేసిండన్న లెవెల్లో మీకు యాంటీగా ఈవెన్ నవ్వు నేను మాట్లాడేవాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు కదా. నేను ఈవెన్ నవ్వు కేసీఆర్ గారిని అప్రిషియేట్ చేస్తాను. కాబట్టి కేసీఆర్ చుట్టూ పాతకాలంలో మాకు ఇందిరాగాంధీ చుట్టూ కోటి తయారైనాక ఇందిరాగాంధీ ఎట్లా డౌన్ అయిందో కేసీఆర్ గారి చుట్టూ కోటి ఫామ్ అయింది. కోటి వల్లనే తను చెడ్డ పేరు వచ్చింది ఆయనకు, పబ్లిక్లో చెడ్డ ఏమీ వచ్చేసింది. అఫ్ కోర్స్ ఓడడం గెలవడం అండి, రాజకీయాలు కదా జరిగింది అది. సరే ఇప్పుడు ప్రాజెక్ట్ని ముందుకు తీసుకుపోవాలా ఆపేయాలా?
ఈ నా ఉద్దేశంలో ఇప్పుడు ఫైనాన్షియల్ పొజిషన్ బ్యాడ్గా ఉంది, అంతర్భాగంగా ఇట్ టేక్స్ టైమ్ ఆల్సో, రిపేర్ కూడా ఖర్చుని 6-700 అంటుంది, ఇంకెంత తెలియదు, అసలు మొత్తం పిల్లర్స్ మార్చాలన్నా పిల్లర్ని గ్రౌటింగ్ చేయాలని తెలియదు, సివిల్ సబ్జెక్ట్ అది, నేను సివిల్ వాడు కాదు, ఎలక్ట్రికల్ ఈక్విప్మెంట్ కూడా మనకు అక్కడ నుంచి పంపు చేయాల్సిన అవసరం లేదు, ఇమ్మీడియట్గా ఎల్లంపల్లి నుంచి వచ్చిన వాటి పంప్ చేసుకుందాం 1 or 2 years, అంతలోపల అవి రిపేర్ చేస్తే అవసరం వచ్చి చేద్దాం, అంతకన్నా ముందు 80% 90% కమిషన్ కంప్లీట్ చేద్దాము, ప్రజలకు నీళ్ళు ఇద్దాము, ఆయకట్టు నీళ్ళు ఇద్దాం ఫస్ట్. నా పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి మీరు నీళ్ళు తీసుకపోండి ముందైతే అని అంటున్నాం కదా, ఎల్లంపల్లికి వరద వచ్చినా కూడా ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేస్తలేరు కదా వాటర్, అదేనంటున్నా వల్లన సాగర్ 50 TMC కట్టారు కదా, వల్లన సాగర్ స్టెప్ బై స్టెప్ నింపాలంటారు, నాకు తెలియదు, ఎవ్రీ ఇయర్ 1/3 1/3 నింపాలంటారు, మరి ఇప్పటికి ఉండాలని 60% నింపాలా, మరి నింపుతలేరు, నింపలేదంటే దానికి అది సివిల్ మ్యాటర్కే వస్తుంది. సార్ అండి ఒక మాట చెప్తాండి, ఎలక్ట్రికల్ గా నాకు తెలిసినంత వరకు ఎక్కడ డిఫెక్ట్ లేవు, నేను ఇంతవరకు 250 పంప్స్ కమిషన్ చేశాను, తెలంగాణలో కంబైన్ స్టేట్లో కూడా పంపులన్నీ నేనే చేశాను, జనరేటర్ నేనే చేశాను, తెలంగాణ పంపింగ్ స్టేషన్స్ కంబైన్ స్టేట్లో పంపింగ్ స్టేషన్స్ ఆల్ జనరేటింగ్ స్టేషన్స్ నేనే చేశాను, నేనే కమిషన్ చేశాను. ఇప్పుడు పంప్ హౌజులు మునిగిపోయినది మీకు, పంప్ హౌజ్ మునిగిపోవడానికి కారణం చెప్తున్నాను కదా, ఆడ కింది కట్టుకున్నాడు, కింది కట్టాడు, ఇది ఏంది గుంతలు పెట్టాడు, వాగులు పెట్టారు, అన్నారు చూస్తే వాగులు పెట్టారు, పగలు పెడతారండి పంప్ హౌస్, ఇవర్ నౌ ఐఎమ్ టెలింగ్ ద కంట్రోల్ రూమ్ అంతా పైన పెట్టండి, ఆ మోటార్ రూమ్ నానిపోతే మునిగిపోతే 1 month మన కలువకుర్తి మునిగింది మీకు తెలుసు అనుకుంటా, 1 month సర్వీస్ పెట్టాను మీకు తెలుసు, 1 month సరిగ్గా ఎగ్జాక్ట్లీ 29 days పంప్ చేశాం, పంపులు మునిగిపోతే కష్టం కాదు, అక్కడ కంట్రోల్ ప్యానల్ స్టార్టర్స్ మునిగలేదు. సరే ఇప్పుడు మీకు స్టార్టర్లు కంట్రోల్ ప్యాన్ అన్నీ మునిగిపోతున్నాయి, ఇప్పటికైనా మొన్న చెప్పాను నేను, అన్నీ పైకి పెట్టండి అయ్యా, దాటి మీద సబ్స్టేషన్ ఏరియాలు పెట్టండి, ఇది కూడా సర్వీస్ మీద పెట్టండి, ఒక ఎత్తు మీద వస్తుంది అని చెప్పాను, కానీ చేయట్లేదు. మరి ఇప్పుడు పెంటారెడ్డి గారు మీకు ఇచ్చిన బాధ్యతని వాళ్ళ మాట కాదనకుండా మీరు నెరవేర్చారా, లేదా మీరు ఏమైనా ఇనిషియేట్ తీసుకొని ఏమైనా తప్పులు జరిగితే దాన్ని సరిదిద్దే ప్రయత్నం ఏమైనా చేయగలిగారా? తప్పులు జరుగుతున్నా సివిల్ సైడ్లో నాకేమి తెలియదు. ఓకే, మీరు సబ్జెక్టే కాదు, పంపుల సైడ్లో నేను అలా ఏమైనా కేర్ చేయలేదు, పెట్టాను, బట్ పంపు ఇల్లు కట్టావు, ఈ ఫ్లోర్లో సామాన్లు పెట్టావు, ఈ ఫ్లోర్ కట్టుకుని నేను ఈ ఫ్లోర్ మార్చలేరు కదా, ఈ ఫ్లోర్లు పెట్టాను, పంపులు పెట్టాను, అప్పుడు కూడా మేడికడ కాడ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది కంప్యూటర్స్ ఇట్లా, అవి బాటమ్ మోస్ట్ ఫ్లోర్లో పెట్టారు, అప్పుడు కూడా ఇది కరెక్ట్ కాదయా, పై ఫ్లోర్లు పెట్టాలా అని పైకి మార్చాను, మరి కేసీఆర్ గారు ఉన్నాడు మంచి పని అయిన హరీష్ రావు గారు ఒప్పుకున్నాడు, కింద పెట్టాడు వాళ్ళ కన్సల్టెంట్, అది అప్పటికైనా అన్నింటిలో కింది 3 ఫ్లోర్లు ఉంటాయి. ఇప్పుడు ఆ పంపులు కొనే విషయంలో కూడా పెద్ద స్కామ్ జరిగింది అంటున్నారు కదా సార్, బిహెచ్ఎల్ ఈ కథ కొనే విషయంలో నాగం జనార్దన్ రెడ్డి గారు బయటకు తీసుకొచ్చారు, కొనే విషయంలో మెడిగడ్డ అన్నారు పంపులు ఏమి గోల్మాల్ జరిగిందంటే కొనడంలో రేట్లు ఎక్కువ, అదే అంటున్నారు దాని మీద కాదు, బిహెచ్ఎల్ ఆ పంపులు చేయరు, చిన్న పంపులు ఇటువంటి వల్లెట్ పంపులు ఆనాడు వాళ్ళు చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళకున్నాడు ఫ్రాన్సిస్ టర్మినల్ పంపులు చాలా ఉన్నాయి, ప్యాకేజ్ 6 ప్యాకేజ్ 8 ప్యాకేజ్ 10 ప్యాకేజ్ 11 పంపులు బిహెచ్ఎల్ వాళ్ళ కంట్రోల్ ఉన్నాయి ఆల్రెడీ, ఓకే అవి చేస్తుండ్రు. ఈ చిన్న చిన్న పంపులు, ఇవి పంపులు 3 రకాలు, వీటి పంపులు, వల్లిడ్ పంపులు, ఫ్రాన్సిస్ టర్మినల్ పంపులు, పెద్ద పెద్ద పంపులు అన్నీ ఫ్రాన్సిస్ టర్మినల్ పంపులు ఉంటాయి, ఈ మెడిగడ్డ ఫ్రాన్సిస్ కావాలి, వెల్యూడ్ పంపులు చిన్న పంపులు, ఓకే 40 MW అవి, ఈ పంపులు బీహెచ్ఎల్ చేయరు నాకు తెలుసు సార్, నేను మాట్లాడి మేము చేయమన్నారు, అందులోకి ఈ వర్క్ లోడ్ బాగుంది, ఇది మనిషి కొత్తగా సిస్టమ్ డిజైన్ చేయాలి, అది ఇప్పుడు కానీ ఇప్పుడు ఈ రేట్లు గీట్లు కూడా మీకు సంబంధం లేదు, రేట్లు కమర్షియల్ ఆస్పెక్ట్ సంబంధం లేదు, సివిల్ ఎలక్ట్రికల్ కొంటున్నారు ఏది సంబంధం లేదు, ఎస్టిమేట్లు నా దగ్గరికి వస్తాయి, కన్సల్టెంట్ తయారు చేసినవి నేను సంతకం చేస్తాను, ఎస్టిమేట్ రీజనబుల్ ఉన్నాయా నేను చేస్తాను, రీజనబుల్ ఉంటే ఒప్పుకుంటాను, 10% ప్లస్ మైనస్లో నేను యాక్సెప్ట్. ఏమనుకోకండి, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, తప్పుగా ఫీల్ అవ్వద్దు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చిన పైసలు చాలామంది పంచుకున్నారు అన్నది ఒక ఎలిగేషన్, అవును ఇంజనీర్లు ఉన్నారు చాలామంది ఉన్నారని, సో మీ 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 పాత్ర లేదు అడగాలి కాబట్టి అడుగుతున్నాను, నా గురించి నేను చెప్పకూడదు, వేరే వాళ్ళని అడగండి, పెంటాడు ఎటువంటి వాడో తెలుసుకోండి, నా నేను కాఫీ నీళ్ళు కూడా తాగాను మీకు తెలుసు లేదు, కానీ నేను ఎవరైనా వస్తే కాఫీ నీళ్ళు ఇస్తాను, ఎప్పుడు నేను కాఫీ నీళ్ళు తాగాను, మరి ఇంతవరకు తాగలేదు తాగను కూడా, ఓకే నేను జనకోలో కూడా మా జనకోలను ఎంక్వైరీ చేయండి, నేను ఎప్పుడు తాతారావు చైర్మన్ పేరు ఉండొచ్చు, మీరు ఆయన కంట్రోల్లో ఆయన రైట్ హ్యాండ్ కింద పనిచేశాను, పెంటాడ్ అప్పుడు ఏఈ ఓన్లీ ఫస్ట్ క్యాడర్ ఆఫీసర్, ఐ వాజ్ వర్కింగ్ జస్ట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ చైర్మన్, నెక్స్ట్ ఆయన తర్వాత శంకర్ గారు వచ్చారు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కంట్రోల్లో, ఆయన క్లోజ్ సర్కిల్లో, నేను అందరి చైర్మన్లో క్లోజ్ పర్సన్గా రైట్ హ్యాండ్ మీరు, మొన్న కూడా ఇది సహజంగా మునిగిపోతాయి మునిగిపోతుంది అన్నట్టున్నారు కదా, ఈవెన్ నౌ ఈవెన్ నౌ చాలా పెద్ద కాంట్రవర్సీ జరిగింది, ఈవెన్ నౌ ఐఎమ్ టెల్లింగ్ దట్ కంపౌండ్లు జనరేటింగ్ స్టేషన్ హైడ్రో స్టేషన్ మునిగిపోవడం సర్వసాధారణం,
ఎందుకంటే ఇప్పుడు జనరేటర్లు అవన్నీ వాటర్ కిందికి పెట్టాలి, ఎప్పుడైనా వాటర్ లెవెల్ కిందికి ఉండవలసి వస్తుంది. ఎక్కడైనా లీకులు అయ్యి ఏమైనా వాల్వ్ ఫ్లాంజులు ఉంటాయి, వాల్వ్స్ ఉంటాయి కదా, వాల్వ్స్ గ్యాసెట్లు పోతాయి. ఎందుకంటే నేను చెప్తానండి, మన శ్రీశైలం మునిగింది 98లో, నేనే రెక్టిఫై సర్జరీ పెట్టాను. ఓకే, అది కూడా 1 మంత్లో పెట్టాను. అక్కడ కంట్రోల్ ఎక్విప్మెంట్ కూడా కొంచెం పోతే కొన్ని పెట్టాము. ఇప్పుడు కంట్రోల్ ఎక్విప్మెంట్ మంచిది పెట్టాము, పైకి పెట్టాము. నెక్స్ట్ 2వసారి 2009లో మునిగింది. 2009లో నాఫ్తా అది కోటేశ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మునిగింది. ఓకే, తర్వాత 2010-11 నాఫ్తా జాగ్రీ పంప్ హౌస్ మునిగింది, చూటక్ పంప్ హౌస్ మునిగింది, అండ్ ఇండోనేషియాలో పంప్. ఇప్పుడు వరద ఊహించిన దానికంటే ఎక్కువ వస్తే ఓకే అనుకోవచ్చు, కానీ ఇది ఊహించిందే కదా. వరదలు ఊహించిన దానికి వచ్చిన వరదలు తక్కువ కూడా దే స్కోప్ ఫర్ సంబంధించి ఈ లొకేషన్లో పంప్ హౌస్ నీళ్ళ కన్నా కిందికి పెడితే మునిగే స్కోప్ ఎక్కువ ఉంటుంది. అదే అంటే అక్కడైతే పొరపాటు జరిగింది, లోపలికి పెట్టడం అనేది ఒక పొరపాటు. సివిల్ వర్క్స్ లా ఏ పంపింగ్ చేసినా కింద పెట్టినే మునిగినాయి. ఓకే, కలకుర్తి 2 మునగలేదు, 3 మునగలేదు, కలకుర్తి 1 మునిగింది. దానికి నీవే పద్ధతి అంటే అక్కడ అప్పుడు పటేల్ కంపెనీ వాళ్ళు ఉండేది. మీరు పెట్టేటప్పుడు అడగాలి కదా, అరే ఇది కిందికుంది సార్, ఇది పైకి పెట్టాలి. సార్ కూడా తెలుసు అది కాదు, కలకుర్తి 1 కూడా మునగడానికి కారణం ఒక 1 కిలోమీటర్ పైన పెట్టాము. ఇప్పుడు సిస్టర్ కలకుర్తి 1 చూసారా మీరు, సిస్టర్ దగ్గర పంప్ హౌస్ పెట్టాము, అజీష్ భాయ్ కిందలు పెట్టాడు. ఓకే, మీకు గుర్తుంది కదా సార్ శ్రీరాములు, ఆయన చనిపోయాడు అనకూడదు కానీ శ్రీరాములు నీ వేకలం తిట్టేవాడు నేను. అచ్చా, నేను ఐ వాజ్ కన్సల్టెంట్ టు ద పటేల్ కంపెనీ ఫర్ కలవకుర్తి 1 పంప్ హౌస్. ఎప్పుడైతే పంప్ హౌస్ సబ్సిడీ పెట్టండి, కంట్రోల్ రూమ్ అక్కడ పెట్టండి అని చెప్తే వాడు వినలేదు. నేను ఈ కన్సల్టెన్సీ చేయను, 1 crore rupees కన్సల్టెన్సీ 3 ఇయర్స్, నాకు 1 crore వద్దు, 1 rupee వద్దు, మీ కన్సల్టెన్సీ చేయను, నేను చెప్పి నినకపోతే నీవెందుకు అంటే. నేను కన్సల్టెన్సీ నేను చెప్పినట్లేదు, డాక్టర్ చెప్పినట్టు పేషెంట్ వినాలి, కానీ పేషెంట్ చెప్పిన డాక్టర్ ఇడు నీకు సూటబుల్ మందులు నేను ఇవ్వదాలను, అయితే కన్సల్టెంట్ కరెక్ట్ చెప్తానంటే కూడా నా కన్సల్టెన్సీ నేను వదులుకున్నాను, వాళ్ళు తీసేశారు, అందుకే మునిగింది. అలా చెప్పి నేను పంపవు ముందుతానని చెప్పాను, ముచ్చట 3 సార్లు మునిగింది, మనం మునిగింది 4వసారి. నా పాయింట్ ఒకవేళ కేసీఆర్ మళ్ళీ గెలిచి ఉంటే మీరు ఇట్లా మాట్లాడేటోళ్ళు కాదు కదా. ఇట్లనే మాట్లాడేవాడిని. ఓకే, ఈ కేసీఆర్ తప్పంటలేదు నేను, అరే ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మన ఇంట్లో ఒక తప్పు జరుగుతుంది, ఇంటి యజమానిగా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. కానీ జరిగిన కారణాలకు ఆయన ఎంతవరకు రెస్పాన్సిబుల్ అని నేను చెప్పగలను. కాబట్టి నాతో ఆయన, నేను ఆయనతో క్లోజ్గా మూవ్ అయ్యాను కనుక ఆయన నేను చెప్పిన మాటలు ఆయన వినేవాడు, ఇంప్లిమెంటేషన్కి వచ్చే వరకు కంప్లీట్ చేసేవాడు. అంటే నేను అనేది చూడండి, అంత సింపుల్ అండి, పెద్ద ఎత్తున కరప్షన్ జరిగింది, దాన్ని ఎవ్వరు కాదని. కరప్షన్ కు నాకు సంబంధం లేదు అని అదే అంటున్నా. ఫైనాన్షియల్ విషయం, ఆయన మంచోడు ఆయన అనడానికి అక్కడ ఆ స్కోప్ ఏ లేదు, పాయింట్ లేదు. కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఎప్పుడు మాట్లాడను, నాకు తెలియదు. ఈవెన్ గా జెన్కోల ఎస్టిమేషన్ వచ్చినప్పుడు ఇది ఎంత ఏంటి అని ఇప్పుడు కాదండి, మీరు మాట్లాడరా. చిన్నప్పటి నుంచి అది ఏఈ నుంచి నేను టెక్నికల్ పర్సన్ కానీ కమర్షియల్ ఎప్పుడు నేను చేయలేదు. ఓకే, జనకోలు 30-20 సంవత్సరాలు చేశాను. నేను కమర్షియల్ సబ్జెక్ట్ నాకు లేవు, నేను టెక్నికల్ పర్సనే. ఇరిగేషన్ జాయిన్ అయ్యానుకోండి, నేను టెక్నికల్ పర్సనే. కమర్షియల్ రేట్లు ఫిక్స్ చేయడం కానీ, కొనుక్కోవడం కానీ, ఎగ్జిక్యూషన్ కానీ నాకు ఏమీ సంబంధం లేదు. ఎంత బిల్ ఇస్తారో సంబంధం లేదు, నేను చూడను కూడా. నా దగ్గర రాదు ఈ పవర్ బిల్లు, చాలా పవర్ బిల్లు కూడా నా దగ్గర రాదు. కరెంట్ బిల్లు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? అది కరెంట్ బిల్లు ఎక్కువ అనేది తప్పు. నేను దీంట్లో బుక్ ఇచ్చాను, మీదంతా చదవండి, టైం ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి కలుద్దాం. కరెంట్ బిల్ ఎక్కువైనా తప్పు. ఏం చేస్తున్నాం తెలుసా అండి, ఇంటికి 5 కిలోవాట్ లోడ్ తీసుకుంటున్నాం, 5 కిలోవాట్ తీసుకుంటాం. గీజర్ ఉన్నప్పుడు ఫ్రిజ్ ఉండదు, ఫ్రిజ్ ఉన్నప్పుడు గీజర్ ఉండదు. ఒంటిట్లో లైట్ ఉంటే డ్రాయింగ్ రూమ్ ఉండదు, డ్రాయింగ్ రూమ్ ఉంటే బెడ్రూమ్ ఉండదు, బెడ్రూమ్ ఉంటే హాల్లో ఉండదు. అంటే మన లోడ్ అంతా వచ్చి 1 కిలోవాట్కు దాటదు, కానీ అన్ని లోడ్లు కలిపి 5 కిలోవాట్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఈ పంపింగ్ చేసిన కూడా టోటల్ లోడ్ వేస్తాము, టోటల్ రేసి లెక్కలు వేస్తున్నారు. ఈనాడు వాళ్ళు అందరూ ఏం చేస్తే ఎంత బిల్ అవుతుంది అన్నాడు, ఇంట్లో రాసినాను అంత అమౌంట్ కాదు, కాబట్టి బిల్ అవుతుంది కాదన్నా. పెండింగ్లో ఉన్న బిల్లే దాదాపు 14,000 కోట్లు ఏదో ఉందంటున్నారు కదా. అవునండి, పంపు చేసాం వాటర్. అదే అంటున్నారు, పంపు చేసాం వాటర్. ఏం చేశారు ఈ 3-4 సంవత్సరం నుంచి షో కొరకు ఎట్లా అంటే, మీరు వచ్చారు పంపు తిప్పి చూడడం, తిప్పి ఓపెన్ చేసి చూపించి ఆయన వచ్చారు మళ్ళీ. ఈ విజిటర్స్ విజిట్ కల్లా ఈ తమ కొన్ని కూడా షో కొరకు మా వాళ్ళు బాగా తిప్పారు, అది ఒకటి. తర్వాత పంపులు ఎట్లా అంటే, అవసరం అంతా పంపు చేసి నీళ్ళు యూటిలైజేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. నీళ్ళు ఒకసారి వెళ్ళిపోవడం, బండ్లు బీచ్ కావడము, నీళ్ళంతా బయటికి వెళ్ళిపోవడము, ఇట్లా జరిగింది. పంపులలో బిల్లు ఎలక్ట్రిసిటీ కరెక్ట్గా వాడుకుంటే ఈ ఎకనామికల్, నేను అది కూడా రాశాను. ఇప్పుడు రైతు వ్యవసాయం చేసి బోర్ వేసి మరి మళ్ళీ మీరు అక్కడ మీరు మోటార్ వరకే మాట్లాడుతున్నారు, ఎకనామికల్ అంటే మీరు మొత్తం మళ్ళీ
ఆ తోవడము రిహాబిలిటేషన్ ఇవంతా మళ్ళీ దాంట్లోకే వస్తుంది కదా, ఇంక్లూడే కదా. నాకు సంబంధం లేదు, నేను చూడను కూడా. కెనాసియు తర్వాత రిజర్వాయర్సు సిస్టర్ను ఈ సజ్జిబూలు అవి చూడను. కాకపోతే పంప్ హౌస్ ఫార్మేట్ చేసేటప్పుడు నేను చెప్తాను ఇక్కడ పెట్టండి, పంప్ హౌస్ ఇక్కడ పెట్టండి. తర్వాత దాన్ని అనుకూలంగా మార్చుకుంటారు. చాలా ప్లేసుల్లో మార్చారు. ఓకే, అన్ని పంపిస్టేషన్లు మారలేదు, కొన్ని పంపిస్టేషన్లు మాత్రం తప్పక వాళ్ళని అనుకూలంగా మార్చుకుంటారు. ఏదైతే మార్చుకుంటారో అయ్యముని కథం నేను మార్చినప్పుడే చెప్తాను ఇది మునుగుతాడు అంటాను మునుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మునుగుతాయా? మళ్ళీ తప్పకుండా మునుగుతాయి. మళ్ళీ మేడిగడ్డ అన్నారం, మేడిగడ్డ అన్నారం తప్పకుండా మునుగుతాయి. మళ్ళీ మునుగుతాయి, తప్పకుండా మునుగుతాయి. ఈ మాట శని కోరకూడదు, కానీ ఫ్యూచర్లో నాకు తెలుసు. ఎందుకంటే ఆ పొజిషన్ అట్లుంది, పొజిషన్ అట్లుంది. నేను పైకి కంట్రోల్ పంపులు మోటార్లు ఎప్పుడైనా కిందుకుంటాయండి, నీళ్ళ కన్నా 30 మీటర్లు కిందుకుంటాయి. ఏమింత పొక్కపడ్డా ఏమైనా గ్యాస్కెట్ కొట్టేసినా ఆ ఎడ్డు నుంచి జట్లా కొట్టేస్తుంది. 15 నిమిషాలు పంపులు మునిగిపోతుంది, అంత వాటర్. అటువంటిప్పుడు పంపులు మునిగడం కాదు, పంపులు మునగవచ్చు కానీ కంట్రోల్ ఎక్విప్మెంట్ మునగకూడదు. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ కరెక్టేనా? అది నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. సంబంధం లేదు, సివిల్ నేను కాదే బాబు, సివిల్ నాకు ఏ మాత్రం సంబంధం లేదు. పంపులు మునగడానికి కారణం సివిలే, దానికి నాకు సంబంధం లేదు. పంపులు తప్పు పంపులు పెట్టాడు, పంపు సరిగ్గా పంపు చేయట్లేదు, ఎఫిషియన్సీ రావట్లేదు అంటే నేను డెఫినెట్లీ నేను రెస్పాన్సిబుల్. మరి నేను పెట్టిన పంపుల్లో 3 బకెట్ నీళ్ళు వస్తాయంటే 6 బకెట్లు వస్తున్నాయి, 5 బకెట్లు వస్తున్నాయి. ఎవరైనా అప్రిషియేట్ చేస్తాను నీళ్ళు. కాకపోతే నేను ఏం చేస్తాను, ఎప్పుడైనా ముంతటి నీళ్లు కావాల్సిస్తే కడప నీళ్లు పెడతా, కడప తీసిపోతాం. ఇప్పుడు ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ అండి, 50 TMC మల్లన్న సాగర్ కట్టేది. ఆ 50 TMC ఎత్తిపోయడానికి ఎంత పెద్ద పంప్ హౌస్ ఉండాలా? ఇమామాబాద్ నుంచి కదా ఎత్తిపోసేది, ఉన్నాయి కదా ఆ పంపులు, సూటబుల్ పెట్టాము. 50 TMC 2 రోజులు పట్టాలా? అది కాదండి, ఇప్పుడు మన ఎన్ని రోజులు అయితే మీకు 50 TMC నిండుతుంది? నేను చెప్తున్నా కదండి, 50 TMC రోజు 2 TMC ఎన్ని రోజులు నింపుతాయి చెప్పండి? 50 TMC ఎన్ని? 25 రోజులు. ఈ పంపులలో కొంచెం చెంచి అంటే ఎక్కువనే ఉంటుంది. నేను చెప్తాను కదా, నేను ముంత తీసుకుపోతే ఒలికిపోతుంటారు అప్పుడప్పుడు చెప్పి పెద్ద కుండ తీసుకుపోతాం. ఓకే, నేను పెట్టే పంపులు అట్టుంటాయి. ఓకే, 100 క్యూసెక్స్ కావాలంటే 125 డిజైన్ చేస్తాను, 100 నడుస్తుంటుంది, సేఫ్గా ఉంటుంది. అంటే చిన్న కార్లో తిరుపతి పోతాం, యాదగిరి పోతాం, వెళ్తాం. చిన్న కార్లో పోను, ఇన్నోవాలో పోతాను నేను. నా ఫిలాసఫీ ఇన్నోవా ప్రిన్సిపల్. ఓకే, కొంచెం ఎక్కువ ఉండాలి, సేఫ్. సో ఇప్పుడు ప్రభుత్వానికి సహకరిస్తారా మీరు? ఇప్పటి ప్రభుత్వానికి సహకరిస్తాను, పాత ప్రభుత్వానికి సహకరించాను. ఈ ఏ ప్రభుత్వం వచ్చినా మేము ఇంజనీర్లు, మా డ్యూటీ ఇంజనీరింగ్ డ్యూటీ చేయడము. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం. ఎందుకు అంటున్నానంటే చాలా సివియర్ సీరియస్ అలిగేషన్స్ వచ్చినాయి రిటైర్డ్ ఇంజనీర్ల మీద. వీళ్ళు ఏం లేదు, ప్రశాంతంగా ఉండి పోయి ఆడ ఉత్తగా జీతం తీసుకున్నారు, కేసీఆర్కి ఇంకో సలహాలు ఇచ్చి. మీరు ఏ ఇంకొక లేయర్ ఉన్నది మా ముందు అని మీరు చెప్తున్నారో దాన్ని ఏం పరిగణలోకి తీసుకున్నారో, కానీ చాలామంది రిటైర్డ్ ఇంజనీర్ ఆయన చుట్టూ చేరారు అన్నది కనబడింది. అందుకే మీతో నేను మాట్లాడుతున్నాను. నేను రిటైర్డ్ ఇంజనీర్ చేసిన పని ఎలక్ట్రికల్ వర్క్, ఇంతవరకు ఎక్కడ డ్యామేజ్ కాలేదు. ఓకే, కేసీఆర్ గారు కూడా నేను చెప్పింది కాదని లేదు, నేను చెప్పింది ఆయన కాదని లేదు. సివిల్ వర్క్లో నా హ్యాండ్ లేదు, ఆయన ఏం చేశారో వాళ్ళు ఏం చేశారో నాకు సంబంధం లేదు. అది ఓకే, ఎలక్ట్రికల్గా కరప్షన్ కూడా మీకు సంబంధం లేదు? కరప్షన్ అసలే సంబంధం లేదు. ఇది పెట్టమంటే తెచ్చిపెట్టారు అంతే అనకూడదు. కేసీఆర్ గారు పెంటాయిడ్ ఏ పంపులు పెడతారు, ఏ పంపించేలా పెడితే ఎక్స్అట్ మేడిగడ్డ అన్నారు అంటే బీహెచ్ఎల్ ఇవ్వడు, ఎవరితోనే కొనుక్కోచ్చుకోండి, బయట కొనుక్కొచ్చుకుంటే పెట్టారు. అదే కదా ఇప్పుడు బాహుబలి మోటార్లు అనేవి, బాహుబలి ఇవి, బాహుబలి బాహుబలి కాదు 40 మెగావాట్లే. ఓకే, 40 మెగావాట్ బాహుబలి ఎక్కడైతే బాబు? ఓకే, బాహుబలి బాహుబలి ఏవి? 139 ప్యాకేజ్ 6 అంటే నంది పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్, అవి బాహుబలి మోటార్లు. కలకుర్తి 145 మెగావాట్ ఇంకా బాహుబలి. మీరు చూసింటారు కలకుర్తి మన ఏం వాటరు, పాలమూరు రంగారెడ్డి కలకుర్తి కూడా బాహుబలి మోటారే, కానీ అవి అంత కెపాసిటీ లేవు కనుక బాహుబలి అంటే లేదు.